హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళతో గడపడం దీపావళి నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఇంకా మేమంతా సెలబ్రేట్ ఎలా చేసుకున్నాం దీపావళి స్నేహితులంతా కలిసి, మరి అవన్నీ చూసే ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, 6th నుంచి నా ఫ్రెండ్స్ వీళ్ళు. దీపావళికి వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేయడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మాట్లాడడం, భోంచేయడం, వాళ్ళందరినీ చూసి చాలా సంతోషం వేసింది. వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఉన్నారండి. వాళ్ళు చాలా చక్కగా కలిసిపోయి అందరితో బాగా మాట్లాడి అన్ని అనుభవాలు, స్వామివారి అనుభవాలు కూడా మాకు అందరికీ షేర్ చేశారు. అవన్నీ ఇక మా ఫ్రెండు వాళ్ళ అత్తమ్మ ఆవిడ స్వామివారితో ఉన్న అనుభవాలు అవి కూడా షేర్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా చూడండి, చాలా చక్కగా చెప్పారు. ఎంత ప్రేమగా ఆదరించారంటే అంత ప్రేమగా పలకరించారు కూడాను. సో ఈరోజు దీపావళి స్పెషల్ నా ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూసేయండి, పదండి. అమ్మ, మీరు ఎన్నాళ్ళు బట్టి ఇక్కడ ఊర్లో ఉంటున్నారు? పుట్టపర్తి పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. చెప్పండి. పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. నాగమ్మ నా పేరు. 90 ఏళ్ళు. స్వామి దిగమందిలో భజన చేసినప్పటి నుండి ఉన్నాం. మేము అప్పుడంతా పిల్లాట భజన పోతా అంటే స్వామి ఫస్ట్ పాడతా అంటే మేము వెనక పాడతా అంటే సరేనా. ఇక్కడ అంతా స్వామితో బాగానే ఉండం. స్వామి మాకు అన్ని నిజరూపులే చూపినాడు. ఎన్నాళ్ళు? ఎన్ని సంవత్సరాలు మీకు? ఎన్ని సంవత్సరాలు? 90 ఏళ్ళు. ఇంకా స్వామితో మీ అనుభవాలు ఏమిటి? మీకు ఏమైనా గుర్తు తెచ్చుకుని చెప్పండి. స్వామితో అనుభవాలు ఏముండమ్మా, పనికి పోతా అంటే బెల్దారి పండుగ పోతా అంటే బేగం మందిని గట్లిచ్చి బాగా అమ్మాయి అమ్మాయి అని బాగా మాట్లాడతాడు స్వామి. ఏమన్నా తల్లని తాళాలని కడుపునాయని స్వామి కాళ్ళ మీద పడతా అంటే మొన్నంతా పడతాండే స్వామి కాళ్ళ మీద అంటే ఎనికి ఊకేసి పడతా అంటే ఈ బూజి పెడతాండి ఇట్లని కడుపులోకి పోతాండే తలలోకి పోతాండే స్వామికి మళ్ళీ పనికి పోతా అంటే స్వామి విభూతి ఇచ్చేవారు తగ్గిపోయేది వెంటనే వెంటనే తగ్గిపోయేది. విభూతి ఇచ్చినాడు, కలకండ ఇచ్చినాడు. పని వాళ్ళంతా మేము పని మనుషులు అంతా స్వామి ఉపన్యాసానికి పోతాండే ఎట్లయితే అందరూ ఫోటోలు కావాలా, అడుగు కాదు, ఇల్లు కావాలా అంటే మాకేం కావాలా, ప్రసాదం కావాలా. పని అమ్మాయిలకు ఏం కావాలంటే కలకండ స్వామి అనేది ఏట్లో ఇసుకలో తీసి మంచి కంటి పిల్లలు ఇచ్చినాడు. ఒక్కోరు 3 నెలలు పెట్టినాం, 3 నెలలు పెట్టిండు ఒక్కొక్కరు ఇంట్లో అట్లే ఉండాలి. ఇంకొక అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి స్వామితో మీ అనుభవాలు. ఉంగరం గురించి చెప్పండి. ఉంగరం గురించి అక్కడ మేము పనికి వెళ్తా ఉంటామండి. వేగం మందిలో పనికి వెళ్తాయంటే అక్కడ అబ్బాయిలు బేల్దారులు పనిచేసేవాళ్ళు. ఆ పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే పెంకులు ఇల్లు, ఆ పెంకులు పడుతూ ఉన్నారు. పెంకులు పడితే పడితే ఆ పెంకులు కిందికి పడిపోయారు. ఆ రూమ్లోకే వాళ్ళు దిగిరి పెంకులు తీసుకునేకే ఆ పాంసర్స్ అమ్మాయే ఉంగరం పెట్టింది. అది స్వామి ఫోటోది బంగారుది. ఉంగరంలో స్వామి ఉన్నాడు, అది తీసేసినారు. దొంగలించారు. ఆ దొంగలించినారు ఉంగరంలో అమ్మాయి తానాన్ని పోయి వచ్చే చిత్రావతికి. ఉంగరం లేదు, ఉంగరం లేదంటే మోసుకోలేదు ఎవరు. ఆవిడ మా కూలి లేదంటాడు పిచ్చప్ప, వాళ్ళ స్వామి చిన్నాయి కొడుకు. కూలి లేదంటే మేము బీదడము, ఏడుస్తా కూర్చుండవు, ఇంకేం చేస్తావు కిట్టప్ప వాళ్ళనేమి అనాకు అనాకు అన్నాడు స్వామి. స్వామి అన్నారు మందిలోనే ఉంటే అనాకు అనేదానికి ఆవిడ స్వామి వచ్చి కిందికి వచ్చి చెప్పా. ఇట్లా ఉంగరం తీసినాడు బాసు, పైకి ఎత్తపోయినాడు, గుంటు కింద పెట్టినాడు, కొంత తోడి పెట్టినాడు, రాజేంద్ర రాయి పెట్టినాడు, చేసుకుంటాపోయి అంతా ఉరికి తినే. అంటే స్వామి చెప్పారు ఎక్కడుండే స్వామి చెప్పారు కొండ మీద గుంటు కింద అంతా పైకి అంతా ఉరికి తినాలంటే పిల్లాట ఉరికి తినే నిజం ఆడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది అప్పుడు మాకు సంతోషం అయిపోయింది. అప్పుడు స్వామికి ఇంకేమున్నాయి అనుభవాలు? ఇంకొకటి
ఇంకా అది మీరు స్వామికి స్నానానికి నీళ్లు అవి తీసుకెళ్ళారు. నీళ్లు పోసిన ఆడ భజ ఆడ పని పోత స్వామికి నీళ్లు పోసిన మూడు అంతస్తులు. మీరే నీళ్లు బావిలో నుంచి తీసుకెళ్ళి చేది తీసుకు బావి తాడేసి చేది నీళ్లు పోసిన గ్రమ్మాయిలు. అదే పడగా ఆడంటే ఆడ అన్ని పెట్టుతాడు ఏం పెడతాడు ఇళ్ళు గొప్ప చూస్తారని ఏమన్నా కొట్టేస్తారేమో భయము. ఇంకా అబ్బాయి 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 అమ్మాయి అమ్మాయి అని తీడేది మమ్మల్ని తీడేది ఈ బుద్ధి పెట్టేది మీ పడము ప్రసాదం ఇచ్చేది పని వాళ్ళు అంటే ఇష్టము సాయంత్రం. మిమ్మల్ని అయితే ప్రేమగా చూసుకున్నాడు ప్రేమగా చూసుకున్నాడు అమ్మా ప్రేమగా చూసుకున్నాడు స్వామి ఇట్లా అయిపోయినాడు కూడా నేను 5 సార్లు పోయినా సొంత. మీరు చాలా అదృష్టవంతులే అదృష్టవంతులే ఇన్నేళ్ళు బతికిండేది అనుకో మంచి మాట చెప్పారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం మా ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని కలవడం మీ అనుభవాలన్నీ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా స్వామి మిమ్మల్ని మెచ్చుకునే సందర్భాలు అన్నీ బాగా అమ్మాయి అనేది బాగా మాట్లాడించేది చాలా సంతోషం. చీరలు ఇస్తాండ ఒక అమ్మాయి సాగుకి ముందు నుండి బాగా పరిచయం ఒక వీడి కూడా ముసలమ్మ వీడికి నాకు అమ్మని పరిచయం అయితే ఆయమ్మకు చీరలు ఇస్తాండ స్వామి స్వామి నా అమ్మాయి నాగమ్మ దాసరో నాగమ్మ అని పిలిచేది నన్ను నిన్న పిలిచి ఆ వీడికి నాగమ్మకు చీరలు అనేది నాకు చీరలు ఇచ్చేది సమయం నా ఒకడు దాసప్ప అంగిలి సమయం 3 అంగిలు ఇచ్చిండ. అయ్యో చాలా సంతోషం. తొడిగేటివే నా భర్త చనిపోయినా కూడా వాళ్ళ ఆయన తొడిగా అబ్బా అది కరెక్ట్. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలవడం. మళ్ళా మేము ఒకసారి మళ్ళా బాగా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు సేవ కూడా చేసిన సుమారు పోయి సైనిచ్చు కూడా సాగుతాం 3 ఏళ్ళు సాగు ఏంటి కన్నా కానీ పిలుస్తాండమ్మా నన్ను మాత్రం పిలుస్తాండి స్వామి బాగా ఎలాంటి ఆ ముస్లిం తరఫున బాగా మైమునూ చూసినాడు కదా స్వామి వాళ్ళ ఆయన చూసినాడు కదా అంటే బాగుందండి చాలా సంతోషంగా ఉంది. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అరేంజ్ చేసిందండి అన్ని రకాల వంటలు అన్నీ చేసింది పండగ కదా దీపావళి కాబట్టి ఎన్నో స్పెషల్స్ చేసింది. మేమంతా హ్యాపీగా స్పెండ్ చేసి హాయిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అదిను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో జోక్స్ వేసుకుంటూ సరదాగా సంతోషంగా ఆ పెద్దవాళ్ళతోటి వాళ్ళ అత్తగారు వాళ్ళ సిస్టర్ వాళ్ళతోటి తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్మాయి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సో వాళ్ళందరూ కలిసి నా ఫ్రెండ్ జమ్రూనాతోటి చెన్నమ్మ ఇవి మేమంతా కలిసి చక్కగా హ్యాపీగా లంచ్ చేసామండి. ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం కదా చిన్నప్పటి విషయాలు ఇలా చదువుకున్నాము ఇలా ఉన్నామని ఎంతో హ్యాపీగా అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసామండి. మా దీపావళి చాలా స్పెషల్గా జరిగింది ఈ సంవత్సరం ప్రతిసారి ఇలా కాకుండా కొత్తగా ఇలాగ పుట్టపర్తిలో చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషం వేసిందండి. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయగలరు. సో చూడండి మా ఫ్రెండ్ ఎన్నో ఐటమ్స్ చేసింది ఆ రోజున తను జాబ్ చేస్తూ ఇన్ని ఐటమ్స్ చేసింది చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ గవర్నమెంట్ టీచర్ అండి ఆయన కూడా వాళ్ళు మార్నింగ్ అన్నీ లేచి చక్కగా మార్నింగ్ అన్నీ చేసుకుని స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో ఈ రోజున మాత్రం అంతమందికి కూడా కుక్ చేసి మా అందరి కోసం స్పెషల్స్ దీపావళి వాళ్ళతోనే ఉండాలని చెప్పి మమ్మల్ని చాలాసేపు ఉండేలాగా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళామండి అది కూడా వీడియో నేను షూట్ చేశాను మరి vlog 2 కూడా మీరు చూడాలి. సో మీరు ఇవన్నీ చూడాలంటే ఏం చేయాలండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈ విధంగా లంచ్ చేసేసి కబుర్లు చెప్పుకుంటూ ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము ఇంకా అప్పటి విషయాలన్నీ కబుర్లు చెప్పుకుంటూ చాలా చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము.
మరి ఆ తర్వాత మేము లంచ్ చేసేసిన తర్వాత మేము వాళ్ళ సిస్టర్, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటి దగ్గర హనుమంతుడు స్టాచ్యూ ఉందండి. ఇలాగ పంచముఖాలతో ఉన్న హనుమంతుడు స్టాచ్యూ ఉంది. చాలా చాలా బాగా నచ్చింది ఈ స్టాచ్యూ. ఈ విగ్రహం దగ్గరే ఈ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్ళాము. సో అందరూ అక్కడ ప్రదక్షిణాలు ఫ్రెండ్స్ తోటి దర్శనం చేసుకుని కలిసి ఇంకా తర్వాత ఇంకా దీపావళి సంబరాలు స్టార్ట్ చేస్తామండి. చూడండి ఎంత బాగుందో కదా హనుమంతుడు. ఇంకా మా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తామండి. ఫ్రెండ్స్ కదా, ఇంకా ఎంతో సరదాగా ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలాగే అప్పడేగా అలాగే ఉన్నాము. అలాగే ఏ మార్పు రాలేదు. సో అందరం కలిసి కాకరపోతులు అవి కాల్చామండి. సో మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరము కాల్చాము. తర్వాత నా ఫ్రెండ్స్, ఒక అమ్మాయి హిందూపురం నుంచి వచ్చింది, తర్వాత అనంతపురం నుంచి. సో అలా వచ్చి మా అందరూ కలిసి ఇలాగ దీపావళి ఈ విధంగా సెలబ్రేట్ చేసామండి. ఇంకా చెప్పక్కర్లేదు. మధ్యలో జోక్స్ వేసేవాళ్ళు కొంతమంది, చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా కాకరపోతలు తర్వాత చిన్న చిన్నగా కొన్ని కాల్చాము. ఎంతైనా సందడి అంతే కదండి. అసలు ఈ దీపావళి అసలు మర్చిపోలేము. చూసారు కదా వెనకాల హనుమంతుడి స్టాచ్యూ ఎంత బాగుందో. సో ఇది చాలా చాలా స్పెషల్ అండి ఈ దీపావళి. సో చాలా సరదాగా గడిపాము. క్రాకర్స్ అవి కొంచెం కాల్చాము. చాలా చాలా బాగా జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కూడా మీరు తప్పకుండా కమెంట్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇలా దీపావళికి మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ఎప్పుడైనా కలిశారా? మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి మా ఫ్రెండ్స్తో కలవడం అనేది. ఎప్పుడు మన ఇంట్లోనే చేసుకుంటుంటాం కదా, ఇలా వేరే ఊర్లో ఈ విధంగా చేసుకోవడం ఫస్ట్ టైం ఇది. చాలా బాగా స్పెండ్ చేసామండి. ఇంకా నేను చెప్పలేను, ఇంకెందుకు చూసేయాలి మీరు. సో నా ఫ్రెండ్ సులోచన, చెన్నమ్మ, జమ్రున, ఆ తర్వాత చిట్టి అంటారు వాళ్ళ సిస్టర్ని, మణి, ఇలా ఇంకా నేను చెప్పాలి. స్కూల్ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ, కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కాదు, స్కూల్ ఫ్రెండ్స్. సో మేమంతా ఇలా స్పెండ్ చేసామండి చాలా సరదాగా. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా రావాలి. నెక్స్ట్ టైం కలుస్తాను తప్పకుండాను వాళ్ళందరినీ కూడాను. సో మేము ఏమేమి చేస్తున్నాము, ఏమి అచీవ్మెంట్స్ చేస్తున్నాము, ఫ్యూచర్ లైఫ్లో ఎలా ఉంటున్నాము, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఎలా పైకి తీసుకురావాలి, ఇలా అన్నీ కూడా కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా ఈవినింగ్ అంతా ఇలా కాల్చి సంబరాలు చేసుకున్నామండి. చాలా సరదాగా గడిపాము. మరి ఇదండి మా దీపావళి స్పెషల్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా రాయండి. వచ్చే వారం కూడా నేను ఇంకో బ్లాగ్ షూట్ చేస్తాను, అది కూడా తప్పకుండా చూసేయాలి.